గారిని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం మాట్లాడినప్పుడు ఖండించారా? వల్లభనేని వంశీ వాడొక లుచ్చా, తెలుగుదేశం పార్టీలో 2 సార్లు గెలిచి మీరు ఎక్కడ చంపేస్తారో అని భయపడి, వాడి ఆస్తులు ఎక్కడ కాజేస్తారో అని భయపడి పారిపోయి మీ చెంతం చేరి మీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే అరేది తప్పు అని ఖండించారా? అసలు విజయసాయిరెడ్డి నీ కే అర్హత ఉంది లేఖ రాయడానికి? నీ ఇంట్లో నీ పక్కన కొడాల నాని అనే ఒక పిల్లి, వల్లభనేని వంశీ అనే ఇంకో పిల్లి, ఈ 2 పిల్లలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్లో నీ సారథ్యంలో ఈ కొడాల నాని జూమ్ వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్లోకి వస్తే ఖండించలేదే? ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడాల నాని. అరే ఒక్కరోజుకైనా ఒక్కరోజుకి ఇలాగైతే ఎలాగయ్యా? మేము పోరాటం చేయలే ప్రతిపక్షంలో, ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా చెల్లెల్లో దాడి చేపించాడు, మేము భయపడలేదు, అయినా అసలు నీ మీద దాడి ఎక్కడ జరిగిందా? మేము దాడులు చేయమని ఎవరికీ చెప్పట్లేదు, దాడుల్ని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రాన్ని చూపించడం కోసం ఈ ముసలి నక్క విజయసాయిరెడ్డి పక్కన ఒక 2-3 ఎంపీ ఎంపీలు చోటా మోటా ఎంపీలు వేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న. చెప్పండి, ఫలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆవేశంలో అవాళ ఉత్సాహంలో చిన్న చిన్న ఏదో సంఘటనలు జరిగినాయి, దాన్ని అంతటితో కట్ అయిపోయింది. మరి లోకేష్ బాబు గారి మీద జూమ్ మీటింగ్లో ఈ పిల్లి వల్లభనేని వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే రావచ్చా? ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతాడు జూమ్ మీటింగ్లో, నువ్వు నీ పిల్లి కొడాలి నాని ఇంకో పిల్లి వల్లభనేని వంశీని అటు ఇటు పెట్టుకొని ఇప్పుడు రండి మాట్లాడండి. అంటే ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా. మీరే ధైర్యవంతులే, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా? మేము పోరాటం చేయాలా? 5 ఏళ్ళు పిల్లిలా మాట్లాడతారు అసలు మీ మీద? ఏ సంఘటనలు జరగకుండా పిల్లిలా మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు గారికి అవి అన్నీ రుద్దుతారు? విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక లుచ్చా.